లోన్స్, మోర్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పోలిన అంజనా తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పోలిన మైనర్ కావడంతో ఆమె తరపున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టారు. పవన్ చిన్న కుమార్తె పోలిన కొనిదెల కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే పోలిన తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పోలిన అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా పత్రాలపై సంతకాలు చేశారు. ఇటీవల జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ పై వివాదం నెలకొంది. అన్య మతస్థుడైన జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే ఆలయంలోకి అనుమతించరాదంటూ హిందూ సంఘాలు, కూటమి పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో జగన్ ఏకంగా తిరుమల పర్యటనే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం వేళ పవన్ కళ్యాణ్ తన కూతురుతో డిక్లరేషన్ పై సంతకం చేయించడం, తండ్రిగా తాను సంతకం చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించారని ఆరోపణలు రావడంతో అపచారం జరిగిందంటూ ప్రాయశ్చిత్త దీక్షను పవన్ చేపట్టారు. గత నెల 22న ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన పవన్ 11 రోజుల దీక్ష అనంతరం బుధవారం ఉదయం తిరుమలలో దీక్షను విరమించారు. మంగళవారం సాయంత్రం మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. గోవింద నామస్మరణ చేస్తూ 3550 మెట్లు ఎక్కారు. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.